తూకంలో తేడాతో గంభీరావుపేట మండలంలో రోడ్డెక్కిన రైతులు, అధికారుల హామీతో ధర్నా విరమణ. పోతుగల్ గ్రామంలో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ విగ్రహం ధ్వంసం. దుండగులను శిక్షించాలంటూ నిరసన తెలిపిన స్థానికులు. 10% యారన్ సబ్సిడీ కోసం కార్మికుల వివరాలను వెంటనే అందించాలి. సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ డిమాండ్. వేములవాడ నంది కమాన్ వద్ద పోలీసుల స్పెషల్ డ్రైవ్, వాహనాల తనిఖీలు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎల్ఐసి ఏజెంట్ల నిరసన. తమ సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులకు వినతి పత్రం.